రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి రథరచన చేశారట జూనియర్ ఎన్టీఆర్. అర్ధరాత్రి రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి రథరచన చేశారట. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే వాటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. అలాగే వీటికి సంబంధించిన విషయం తెలుసుకునే అందరూ కూడా ఎంతగానో మరి చెప్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులకి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. కాబట్టి ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా మరి ఆనందంగా మరి మెగా ఫ్యామిలీకి సంబంధించి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంతో వైరల్ గా మారుతోంది. మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా చరణ్ ఇంటికి వెళ్ళి రచ్చరచ్చ చేశారు. నిన్న సాయంత్రమే ఉపాసన మరి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఈ విషయం తెలియడంతో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతోంది. అలాగే ఈ సందర్భంగా పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు తీసుకుని రావడం అందరూ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా సూపర్ అని, ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలంటూ మరి చెప్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషనల్ అవుతోంది.